రికార్డు పెట్టుకోండి. ఈ రోజు రేపో ఎల్లుండో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావడం 100% గ్యారంటీ. ఎవరైతే మీరు నష్టపోయారో వడ్డీతో సహా నష్టపరిహారం కట్టించే బాధ్యత నాది. మీరు మీకోసం పోరాడడం లేదు, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు. ప్రజలకు సేవ చేయాలి, సేవ చేసే పార్టీ రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీని బలపరచాలని మీరు పోరాడుతూ ఉంటే మీ మీద దాడులు చేయడం నీచం, పరమ దరిద్రం. ధైర్యం ఉంటే పోలీసు వ్యవస్థను పక్కన పెడదాం, మీరు మేము తేల్చుకుందాం. ఎక్కడ కావాలో చెప్పండి, పార్టీ సిద్ధంగా ఉన్నాం. అది ధైర్యం, ఇది పిరికితనం. ఇది పిరికితనం ఏంటంటే మీరు చేయలేరు కాబట్టి మీ మాటనే ఒక 10 మంది పోలీసులు వేసుకుని మనల్ని వేధించడం. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. అయినా పర్వాలేదు, భయపడతారనుకున్నారు. మన వాళ్ళు భయపడడంలా రెచ్చిపోతున్నారు. కసి పెరుగుతా ఉంది, కక్షగా మారుతా ఉంది. నేను ఎమోషన్గా మాట్లాడడంలా బాధతో మాట్లాడుతున్నా. మీరు రెచ్చగొట్టినా సంవయనం పాటిస్తున్నా, కానీ ఫైనల్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను.